సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనేత బ్రాండ్ న్యూ వీడియో ఫ్రెండ్స్ మనం ఈ రోజు ఈ వీడియోలో రియల్మీ ఎక్స్ఎన్ మ్యాక్స్ మొబైల్ గురించి అయితే మాట్లాడుకుందాం రోజు మనకి ఇండియాలో రియల్మీ ఎయిట్ ఫైవ్ జి మొబైల్ అయితే లాంచ్ చేస్తారు ఇది లాంచ్ చేసిన అదే టైంలోనే మనకు ఈ యొక్క రియల్మీ ఎయిట్ అంటే రియల్మీ ఎక్స్ఎన్ మ్యాక్స్ ఏదైతే ఉందో ఇది కూడా మనకు చిన్నగా టేజ్ అయితే చేశారనమాట కాకపోతే ముందుగా నేనైతే కొండ అంటే ఐ మీన్ కొండ కొట్ట అయితే చెప్పేస్తున్నాను ఈ యొక్క రియల్మీ ఎక్స్ఎన్ మ్యాక్స్ అంటే మనకు ఏదో మొబైల్ అయితే కాదు అక్కడ చెన్నైలో లాంచ్ చేసిన రియల్మీ జీటి న్యూ అని పిలువబడే మొబైల్ ఏదైతే ఉందో సో దాన్ని రీబ్రాండ్ మనకి ఇండియాలో రియల్మీ ఎక్స్ సెవెన్ మ్యాక్స్ పేరు మీద అయితే రాబోతుంది ఇప్పటికే రియల్మీ ఎక్స్ లో మనకి ఇండియాలో రెండు మొబైల్స్ అయితే వచ్చాయి ఒకటి వచ్చేసి రియల్మీ ఎక్స్ ఎన్ ఫైవ్ జీ ఇంకోటి చూసినట్లయితే రియల్మీ ఎక్స్ ఎన్ ప్రో ఫైవ్ జీ అనమాట ఇప్పుడు అదే ఎక్స్ లైన్ లో మనకు ఈ యొక్క రియల్మీ ఎక్స్ సెవెన్ మ్యాక్స్ కూడా మనకు ఆ యొక్క లైన్ అప్లో జాయిన్ కావడానికి అయితే వస్తుంది మరి దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి ముఖ్యంగా దీని యొక్క ప్రైస్ గురించి ప్రతి ఒక్కరికి అయితే డౌట్ ఉందనమాట దీని యొక్క ప్రైస్ గురించి కూడా నేను ఈ వీడియో చివరిలో అయితే చెప్పేసాను అండ్ ఫ్రెండ్స్ ఈ యొక్క మొబైల్ గురించి చెప్పే కంటే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టు అయితే డెఫినట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకుంటే మాకు నష్టమే సో మీకు చేయడానికి పెద్దగా పని అయితే కాదు కానీ అది చేయలేకపోతే మాకు చాలా నష్టమైతే వస్తుంది సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసి చూడండి మీకు పెద్దగా అమౌంట్ కూడా పడదు కదా సో దయచేసి యాప్ పని అయితే చేయండి అండ్ పక్కనే కనిపిస్తున్న బెల్ ను కూడా యాక్టివేట్ చేసుకోండి సో తద్వారా మాకు మంచి సపోర్ట్ ఇచ్చినట్టు అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ ముందుగా చూసినట్టు మనం దీని యొక్క డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాం మీరు ఇమేజ్ అయితే అబ్జర్వ్ చేయండి దీని యొక్క డిజైన్ చూసినట్లయితే మీకు బ్యాస్కర్ రియల్మీ జీటీ న్యూ అయితే కనిపిస్తుంది కదా సో ఇదే డిజైన్తో వస్తుందని నేనైతే పక్కాగా అయితే చెప్పలేను ఎందుకంటే ఇది మనకు న్యూ మొబైల్ కాబట్టి ఈ రకమైన డిజైన్ అయితే ఉంది మనకి ఎండలో వచ్చేసరికి ఖచ్చితంగా దీని డిజైన్ అయితే చేంజ్ చేస్తారు మీకు బ్యాక్ సైడ్ ఈ యొక్క బ్రాండింగ్ అయితే ఉండదనమాట ఖచ్చితంగా వేరే బ్రాండింగ్తో తీసుకొని రావచ్చు అని నేనైతే అనుకుంటాను కాబట్టి మనకు కెమెరా మోడల్ కనవ్వండి తర్వాత ప్లేస్మెంట్ చేసిన యొక్క పంచులు కనివ్వండి ఇవన్నీ మనకు సేమ్ ప్లేసెస్లోనే ఉంటాయి పెద్దగా ప్లేసెస్ అయితే ఏమి చేంజ్ చేయరు మీకు బ్యాక్ సైడ్ చూసినట్టయితే సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ తర్వాత ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అండ్ ఫ్రెండ్స్ మీకు సిక్స్టీన్ మెగాపిసల్ తర్వాత వచ్చిన సింగిల్ పంచోల్ కట్అవుట్తో యొక్క కెమెరా రావడం అయితే జరుగుతుంది

సో ముఖ్యంగా డిజైన్ చూసుకున్నట్టయితే మనకు చాలా అసలుగా ఉండబోతుంది మీకు డిజైన్ పరంగా మాత్రం ఎటువంటి లోటుపాటు అయితే ఉండదు ఈ కమింగ్ మొబైల్ రియల్మీ జీటీ న్యూ సారీ రియల్మీ ఎక్స్ఎన్ మ్యాగ్స్ అనమాట మన మన యొక్క ఇండియాలో వచ్చిన తర్వాత దీన్ని పిలిచేది సో ముందుగా మనకు యాజ్ ఆఫ్ నో దీని యొక్క థిక్నెస్ ఏంటి మొబైల్ వెయిట్ ఏంటి అండ్ బ్యాగ్స్ మనకు ప్లాస్టిక్ పడారా లేకపోతే గ్లాస్ పడారా దీని గురించి అయితే చెప్తాను సో ఇది మనకు రియల్మీ ఏదైతే ఉందో జీటీ న్యూ సో దానికి రీబ్రాండెడ్ వర్షన్ కాబట్టి మనకు రియల్మీ జీటీ న్యూస్ స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో దీని యొక్క కూడా మనకు ఇంచుమించు నైంటీ పర్సెంట్ వరకు సేమ్గా అయితే ఉండబోతుంది కాబ మనకు డిజం పరంగా కొంచెం చేంజెస్ అయితే ఉండవనమాట ముందుగా మనం ఈ యొక్క రియల్మీ ఎక్స్ఎన్ మ్యాక్స్ ఏదైతే ఉందో దీని యొక్క మొబైల్ థిక్నెస్ ఏంటి మొబైల్ వెయిట్ ఏంటి బ్యాక్స్ మనకు ప్లాస్ట్ పడరా లేకపోతే గ్లాస్ పడారా దీని గురించి అయితే తెలుసుకుందాం ఈ యొక్క రియల్మీ ఎక్స్ఎన్ మ్యాక్స్ అయితే ఉందో మీకు ఎయిట్ పాయింట్ ఫోర్ ఎంఎం మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది అండ్ వన్ సెవెంటీ నైన్ గ్రామ్స్ మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది అండ్ బ్యాక్స్ మీకు పాలికార్నర్తో రావడం అయితే జరుగుతుంది సో ముఖ్యంగా లైట్ వెయిట్ మొబైల్ కావాలి స్లిమ్ మొబైల్ కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ కోసం అయితే వెయిట్ చేయండి మీకు చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు సో దీని ద్వారా మీరు మొబైల్ హోల్డ్ చేసి పట్టుకొని ఎక్కువసేపు గేమింగ్ గేమింగ్ ఆడే వాళ్ళకైనా సరే తర్వాత మొబైల్ని హోల్డ్ చేసి ఎక్కువ అంటే స్టిల్ కోసం నిలబడే వాళ్ళకైనా సరే సో అలాంటి వాళ్ళకు స్లిమ్గా ఉంటుంది కాబట్టి పెద్దగా స్టిల్ అయితే బాగా కొట్టచ్చు అండ్ మొబైల్ ఎక్కువగా గేమ్స్ అవన్నీ ఆడుతుంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా మొబైల్గా వెయిట్గా అనిపిస్తే పెద్దగా అంటే ఐ మీన్ అనాయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది కాకపోతే ఈ యొక్క మొబైల్ లైట్ వెయిట్గా ఉండడం ద్వారా మీరు ఎన్ని గంటల సేపు మొబైల్ పట్టుకున్నా సరే మీకు పెద్దగా వెయిట్ అయితే ఏమీ కనిపించదు సో డెఫినెట్గా లైట్ వెయిట్ ఈ యొక్క డైమెన్షన్స్ పరంగా వీళ్ళు చూసుకున్నట్టు అయితే చాలా బ్యాలెన్స్తో చేస్తారనే చెప్పుకోవచ్చు అండ్ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది దీనికి ఒక డిస్ప్లే దీంట్లో డిస్ప్లే చూసినట్యితే మీకు సిక్స్ పాయింట్ ఫోర్ త్రీ ఇంచ్ తర్వాత వచ్చిన ఫుల్ హెచ్ఏ ప్లస్ సూపర్ ఎమ్ఓఎల్ఈడి డిస్ప్లే విత్ వన్ ట్వంటీ హెచ్ఎస్ రిఫ్రిషర్ సపోర్ట్ అయితే చేసింది సో డిస్ప్లే మాత్రం మీకు చాలా అద్భుతమైన డిస్ప్లే అయితే ఇచ్చారు సో దీని ద్వారా మీరు ఏ యాంగిల్ నుంచి చూసినా అనేది ఎటువంటి షేడి కలర్స్ లేకుండా మీకు చాలా బ్రైట్గా చూపించడం అయితే జరుగుతుంది అండ్ వన్ ట్వంటీ హెచ్ఎస్ రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చారు ఇక్కడ మనకు అక్కడ గేమింగ్ కోసమే కాకుండా మీరు స్లైడింగ్ స్క్రోలింగ్ చేసేటప్పుడు కూడా మొబైల్ మీకు చాలా అంటే చాలా బటర్ స్మూత్గా ఉండటం అయితే జరుగుతుంది కాకపోతే వన్ ట్వంటీ హెచ్ఎస్కి మీరు ఎప్పుడైతే స్విచ్ అవుతారో అప్పటి నుంచి మీకు బ్యాటరీ ట్రైనింగ్ అనేది కొంచెం ఫాస్ట్గా అయితే ఉంటుందన్నమాట ఒక ట్వంటీ పర్సెంట్ మీరు రెగ్యులర్ బ్యాటరీ కంపేర్ కంపెల్సర్ చూసినట్టయితే అండ్ దీంతో మీకు ట్వంటీ ఇషన్ నైన్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అలాగే మీకు ఇండీస్పై ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఇచ్చారు సో దీని ద్వారా మొబైల్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా ఉంటుంది అట్ ది సేమ్ టైమ్ ఇండీస్ ఫైవ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు కాబట్టి ఇది కూడా మీకు చాలా ఫాస్ట్గా అన్లాక్ కావడం అయితే జరుగుతుంది డిస్ప్లే విషయంలో మాత్రం ఈ యొక్క రియల్ మీ ఎక్స్ఎన్ మ్యాక్స్ అయితే మనకు చాలా అద్భుతాన్ని క్రియేట్ చేసిందనే చెప్పుకోవచ్చు డిస్ప్లే విషయంలో మాత్రం యొక్క రియల్మీ ఎక్స్వెన్ మ్యాక్స్ రాబోయే మొబైల్ అయితే ఉందో మీకు ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు అండ్ తర్వాత మనం చెప్పుకోవాల్సింది దీని యొక్క కెమెరా దీంట్లో చూసినట్టయితే నేను చెప్పినట్టునే సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ తో ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది ముందుగా నేను బ్యాక్సల్ కెమెరా గురించి చెప్పేసి ఆ తర్వాత ఫ్రెండ్ కెమెరా విషయాలకు అయితే వద్దాం మనకు మెయిన్గా సిక్స్ ఫోర్ మెగాపిక్సల్ అయితే ఉందో ఎఫ్ వన్ పాయింట్ ఎయిట్ అపాచ్ఛర్తో అయితే వస్తుంది వడ్డెన్ కోసం తర్వాత ఎయిట్ ఎంపీ వచ్చేసి అల్ట్రా వైడాన్ కోసం అన్నమాట అండ్ తర్వాత చూసినట్టయితే టూ ఎంపీ వచ్చేసి మనకు మ్యాక్రో షార్ట్స్ కోసం అయితే యూస్ ఈ యొక్క కెమెరా కెమెరాతో మీరు అప్ టూ ఫోర్ కేట్ థర్టీ అలాగే సిక్స్టీ ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు రికార్డింగ్ అయితే చేయచ్చు అండ్ ఫ్రెండ్స్ మీకు మీకు సిక్స్టీన్ ఈ యొక్క కెమెరా అయితే ఇచ్చారనమాట దీంతో కూడా మీరు అప్ టు టెన్ ఎయిట్ పిఆర్ థర్టీ ఫ్రెండ్స్ పర్ సెకండ్ వరకు రికార్డింగ్ అయితే చేయొచ్చు మీకు బ్యాక్ సైడ్ మాత్రమే ఫోర్ కే రికార్డింగ్ అయితే ఉంటుంది ఫ్రంట్ సైడ్ మీకు ఫోర్ కే రికార్డింగ్ అయితే ఉండదు సో ముఖ్యంగా మంచి కెమెరాలో సో మంచి కెమెరా మొబైల్ కావాలనుకున్నది వాళ్ళ సరే ఈ మొబైల్ కోసం అయితే వెయిట్ చేయొచ్చు మీకు చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది అండ్ తర్వాత చూసినట్టు మనం దీని యొక్క ప్రాసెస్ గురించి మాట్లాడుకోవాలి దీనిలో ప్రాసెస్ చూసినట్టయితే ఫస్ట్ టైం మనకి ఇండియాలో డైమన్ సిటీ టూ వల్ హండ్రెడ్ ఈ యొక్క ఫైవ్ జీ ప్రాసర్తో అయితే రావుతుంది ఇది వచ్చేసి మనకు సిక్స్ నైనమీటర్ టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెస్ అనమాట ఇప్పటిదాకా వచ్చిన ప్రాసెస్లో మనకు సిక్స్ నైన్లోమీటర్తో అయితే పెద్దగా ఏమీ అయితే లేదు ఇదే ఫస్ట్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు ఇక డైమన్ సిటీ టూవెల్ హండ్రెడ్ ఫైవ్ జీ ప్రాసర్తో మరి కోల్కామ్ ఏ దానికి ఈక్వల్ అంటే మనకు కోల్కామ్ స్లాండాగన్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ జీ ప్రాసెస్ అయితే ఉందో దానికి ఇంచుమించు ఈక్వల్గా అయితే ఉంటుంది కాబట్టి మేజర్గా ఈ యొక్క పబ్జీ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హీటింగ్ ఇష్యూస్ అయితే అయితే మాక్సిమం తగ్గిపోయినా అనే చెప్పవచ్చు సో దీని ద్వారా మీరు అట్రాక్షన్ లో మీకు పెద్దగా హీటింగ్ ఇష్యూస్ అయితే ఏమి ఉండవు అప్ కమింగ్ మొబైల్ రియల్మీ ఎక్స్ అండ్ మ్యాక్స్ లో అండ్ అవుట్ బాక్స్ మీకు హండ్రెడ్ లెవెన్తో తోసింది అండ్ యూజర్ ఇంటర్ఫేస్ రియల్మీ యూవై టూ పాయింట్ జీరోతో తో ఉంటుంది అండ్ దీంట్లో మనకు మాలి జీ సెవెంటీ సెవెన్ జీబీతో అయితే వస్తుంది సో ముఖ్యంగా టాప్ అండ్ గేమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే గొప్ప వరం అనే చెప్పుకోవచ్చు సో హార్డ్ కోర్ గేమర్స్ అయినా సరే అంటే అస్తమానం గేమింగ్ కోసమే మొబైల్ కవనాలనిపించినా సరే ఈ యొక్క మొబైల్ కోసం వెయిట్ చేయడం అయితే చాలా మంచిది అండ్ ది సేమ్ టైం ఇది మనకు బడ్జెట్లో తీసుకొస్తున్నారు కాబట్టి ఇది ఒక మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు అప్కైమ్ మొబైల్ రియల్మీ ఎక్స్ఎన్ మ్యాక్స్లో అండ్ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క ర్యామ్ రోమ్ గురించి దీంట్లో ర్యామ్ రామ్ చూసినట్టయితే మనకు చైనాలో లాంచ్ చేసిన ప్రకారం చూసినట్టు సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ జీబీ స్టోరేజ్ లేకపోతే ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జిబీ స్టోరేజ్ లేకపోతే టువల్ జిబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వరకు స్టోరేజ్ అయితే ఉంటుంది మనకి ఎండలో సిక్స్ జీబీ ఎయిట్ జీబీ మ్యాక్సిమం తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మరి టువల్ జీబీ ర్యామ్ వేరియంట్ తీసుకొస్తారా లేదా అనేది నేను అయితే చెప్పలేను అది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనమాట కాకపోతే మీకు సిక్స్ జీబీ రామ్ ఎయిట్ జీబీ ర్యామ్ వేరియంట్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది అండ్ మీకు స్టోరేజ్ పరంగా కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు ఎందుకంటే మనకు స్టార్టింగ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ బేస్ వేరేతో వస్తుంది కాబట్టి మీకు ఇంటర్నేషనల్ పరంగా కూడా ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు అనమాట అండ్ ఎక్కువ ర్యాంతో వస్తుంది కాబట్టి మీరు పెద్ద పెద్ద అప్లికేషన్స్ అంటే ఎక్కువ ఏంబీ ఉన్న అప్లికేషన్స్ కూడా మీకు చాలా ఫాస్ట్గా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది అంటే మీకు పెద్దగా లేట్ అయితే ఏమి కాదనమాట ఏవి హెవీ గేమ్స్ ఓపెన్ చేయాలని ట్రై చేసినా సరే అండ్ మనకు స్టోరేజ్ టైప్ వచ్చేసి యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ అయితే ఇచ్చారు సో దీని ద్వారా మీరు మొబైల్ అనేది ఒక మొబైల్ నుంచి ఇంకో మొబైల్స్కి స్విచ్ అవ్వాలనుకున్నప్పుడు మీరు మొబైల్ అనేవి ఫైల్స్ ఆఫ్ అన్ని ఖచ్చితంగా కాపీ లేదా మూవ్ అయితే చేయాల్సిందే అలాంటి సిచ్యువేషన్లో కూడా మీకు పని ఫాస్ట్గా జరగాలని వీళ్ళు స్టోరేజ్ టైప్ యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ అయితే ఇచ్చారు సో దీని ద్వారా మీకు అతి తక్కువ టైంలో ఎక్కువ ఫస్ట్ అనేవి ట్రాన్స్ఫర్ అయితే చేసి చూపిస్తుంది అంటే ఐ మీన్ టు బీగా జనరల్ భాషలో చెప్పాలనుకుంటే కాపీ లేదా మూవ్ చేస్తుంటాం కదా అది చాలా ఫాస్ట్ గా అయితే వర్క్ అవుతుంది అండ్ ఫైనల్గా దీని యొక్క బ్యాటరీ చూసుకున్నట్టు దీంట్లో వచ్చేసి మనకు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మిలియం పర్ బ్యాటరీ విత్ ఫిఫ్టీ వార్స్ వాచ్ సపోర్ట్ అయితే చేస్తుంది మీకు డెఫినెట్గా వన్ డే బ్యాటరీ బ్యాకప్ అయితే కన్ఫర్మ్గా వస్తుంది ఒకవేళ హార్డ్ యూసర్ అయితే లేదు కొంచెం జనరల్గా యూజ్ చేసిన వాళ్ళకు వన్ అండ్ హాఫ్ డే దీని యొక్క బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అండ్ ఫిఫ్టీన్ వర్స్ ఫిఫ్టీ వర్స్ వచ్చేది సపోర్ట్ ఇచ్చారు కాబట్టి అరౌండ్ మీకు ఫార్టీ మినిట్స్ వరకు యొక్క మొబైల్ ఛార్జింగ్ టైం అయితే తీసుకుంటుంది అనమాట మీకు ఫార్టీ లేకపోతే ఫార్టీ కంటే ఈ యొక్క అంటే ఓవరాల్గా అండర్ థర్టీ మినిట్స్లో ఈ యొక్క మొబైల్ కంప్లీట్గా ఫుల్ ఛార్జ్ అయితే చేసి చూపిస్తుంది అట్ ది సేమ్ టైం మీకు టైప్సీ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది అలాగే మీకు త్రీ పాయింట్ ఫైవ్ఎం జాక్ కూడా స్కిప్ చేయకుండా అయితే ఇస్తారని అనుకుంటాను ఒకవేళ ఇస్తే మంచి విషయమే అండ్ ఒకవేళ ఇయ్యకపోయినట్టయితే మీరు సపరేట్గా అడాప్టర్ అయితే తీసుకోవాల్సింది కాకపోతే చైనాలో లాంచ్ చేసిన వేరియంట్ మాత్రం మీకు త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం యొక్క జాక్తో రావడం అయితే జరుగుతుంది సో దీని ద్వారా మీరు సైమల్టేనియస్గా టైప్సీ ఛార్జింగ్ పోార్జింగ్ పెట్టుకోవచ్చు అట్ ది సేమ్ టైం అటువంటి సిచ్యువేషన్లో మీరు గేమింగ్ ఆడే సిచ్యువేషన్లో ఉంటే ఈ యొక్క ఇయర్ ఫోన్స్ కూడా వాడొచ్చన్నమాట వీలైనంత వరకు వైర్లెస్ ఫోన్స్ అయితే మానండి సో దాని ద్వారా రోజు రోజుకి మనకు రేడియేషన్ అయితే ఎక్కువ అయిపోతుంది సో దీని ద్వారా ఏక్ అని ఇలాంటివైతే మనకు చాలా వస్తాయి బ్రెయిన్ ట్యూమర్ అని సో కొంచెం దూరంగా అయితే ఉండండి కేవలం స్టిల్ కొట్టడానికి మాత్రమే యూస్ అయితే చేయండి అదే పనిగా మీరు వస్తామని మీరు పర్సనల్ లైఫ్లో కూడా యూస్ చేయడం కొంచెం అవాయిడ్ చేయండి వైర్లెస్ అనేవి వైర్లెస్ అంటే ఇదొకటే కాదు ఏవైనా సరే కొంచెం రేడియేషన్ అయితే తగ్గించండి అండ్ తర్వాత దీని ఒక కలర్స్ చూసినట్టయితే అయితే కలర్స్ అనేవి రెండు మూడు కలర్స్ అయితే తీసుకొస్తారు కలర్స్ గురించి మనం పెద్దగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఏ అది ఏ కలర్తో వచ్చినా సరే మీకు ఏ కలర్ నస్తే ఆ యొక్క కలర్ అయితే అనేది తీసుకోవడం అయితే మంచిది అండ్ ఇప్పుడు ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క ప్రైస్ అనమాట అండ్ ప్రతి ఒక్కరికి ప్రైస్ అనేది తెలియాలి ఈ యొక్క మొబైల్ ఏదైతే ఉందో రియల్మీ ఎక్స్ మ్యాక్స్ మనకు ఇంతకుముందు దీనికంటే చిన్న సక్సెస్ రియల్మీ ప్రో ఫైవ్ అదే మనకు థర్టీ థౌసండ్ రూపీస్కి అయితే తీసుకొచ్చారు అండ్ ఈ యొక్క రియల్మీ ఎక్స్ఎన్ మ్యాక్స్ అయితే ఉందో అండర్ మనకు థర్టీ ఫైవ్ థౌసండ్ కంటే లోపలే ఉంటుంది ఒకవేళ థర్టీ ఫైవ్ థౌసండ్ కంటే లోపలే ఈ యొక్క రియల్మీ ఎక్స్ఎన్ మ్యాక్స్ తీసుకొస్తే ఇంకా కళ్ళు మూసుకుని యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు మీకు ఇంచుమించు స్నాప్డ్రాగన్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ జీ ప్రాసెస్కి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఇంకా దుమ్ము రేపే గేమింగ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చెప్పుకోవచ్చు అనమాట మీరు గా ఒక గేమింగ్ లవర్స్ అయితే అది కూడా రియల్మీ నుంచి ఒక మంచి గేమింగ్ మొబైల్ కావాలనిపిస్తే ఖచ్చితంగా ఈ యొక్క రియల్మీ ఎక్స్ఎన్ మ్యాక్స్ తీసుకోవడం అయితే చాలా 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 మంచిది అండ్ ఈ యొక్క మొబైల్ చూడడానికి మనకు అతి తొందరలో నేలో అయితే ఉండబోతుందనమాట సో ప్రతి ఒక్కరి ఈ యొక్క మొబైల్ కోసం వెయిట్ చేయాలా లేదా అంటే నేనైతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వెయిట్ చేయండి అని చెప్తాను ఎందుకంటే మేజర్ రీజన్ ఇది మనకు అండర్ థర్టీ నుంచి థర్టీ ఫైవ్ కే లోపలే డైమండ్ సిటీ టువల్ హండ్రెడ్ ఫైవ్ జీ ప్రాసెస్ తీసుకొస్తున్నారు కాబట్టి ఈ మొబైల్ కోసం వెయిట్ చేయండి అని చెప్తాను అనమాట అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఇతను ఫ్రెండ్స్ ఈ యొక్క రియల్మీ ఎక్స్ఎన్ మ్యాక్స్ మొబైల్ గురించి మరి మీకు అలాగే స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ అని అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి ఓకేనా friends thank you for watching